పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి కార్యాలయంలో మంత్రి జోహార్ మాట్లాడుతూ, ఇది ముమ్మాటికి ఆపరేషన్ గరుడలో భాగమే, రైతుల కోసం పోరాడితే చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం బాధాకరం, ఉత్తర తెలంగాణకు నీరు అందించాలని 2010లో బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు, 2010లో ప్రజా సమస్యలపై జరిగిన ఒక అంశాన్ని 2018 తెలంగాణ ఎన్నికలు జరిగే సమయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడంపై ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉపసంహరించుకోకపోతే 5 కోట్ల ఆంధ్రులే కాకుండా 11 కోట్ల తెలుగు ప్రజలు అండగా నిలబడతారు. ఆ సమయంలో ఒకటే రెండు సార్లు హాజరు కాకపోతే మూడోసారి అరెస్ట్ వారెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ హిట్లర్ పరిపాలన ఏ విధంగా చంద్రబాబు ఇబ్బంది పెట్టాలి ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్రం తయారు కాబోతాం. ఈ సందర్భంలో స్థిరంగా నాయకత్వం అందించగలిగితే ఢిల్లీలో తమ స్థిరత్వాన్ని కోల్పోతాం. ఢిల్లీలో అస్థిరులుగా మారతారని దుఃఖంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు వైఖరి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వేరేది ఆయనకి సాధారణంగా దుష్ట చతుష్టయం అలా కాకుండా ఒక పక్క తెలంగాణలో ఇంకో పక్క జనసేన పవన్ కళ్యాణ్, మూడోది జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురితో కలిపి తెలుగు రాష్ట్రాలపై ఉన్నటువంటి అక్కసు ఏదైతే గతంలో గోత్రాల్లో జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నరేంద్ర మోడీని వెంటనే పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలు తిరగబడితే మోడీయే కాదు వాడు బాబు అయినా సరే పారిపోవాల్సిందే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల్ని చేస్తే అక్రమంగా ఊరుకునేది లేదు. ఆ రోజు ఇందిరాగాంధీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ చరిత్ర పునరావృతం తప్పకుండా ఎప్పటికైనా సరే ఈ కేసు నరేంద్ర మోడీ గారిని డిమాండ్. దాంతో పాటు తెలంగాణలో అరెస్టే పర్వం కొనసాగుతా ఉంది. ఒక జగన్ గారెడ్డి, ఒక జగ్గారెడ్డి, ఇంకో పక్క రేవంత్ రెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, ఇంకో పక్క దయాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి సరే అరవర్ అయినా సరే అరెస్ట్ ఏదో పగడబందీగా తెలుగు రాబోయే రోజుల్లో తప్పకుండా తగిన బుద్ధి